మలిదశ తెలంగాణ పోరాటంలో అమరులైన పోలీస్ కానిస్టేబుల్ 12వ వర్ధంతి సందర్భంగా రామాయంపేటలో కిష్టన్న చిత్రపటానికి బీజేపీ నాయకులు ముదిరాజ్ నాయకులు రామాయంపేట పట్టణ ప్రజలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ కోసం నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం ఎంతో మంది యువకులు తమ ఆత్మ బలిదానాలు చేశారని కానీ పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లు వచ్చినా పంటలు పండినా పంట కొనలేని స్థితిలో ప్రభుత్వం ఉందని నియామకాల ఊసే లేదని నిధులు మంజూరు చేసి అభివృద్ది పనులు చేపట్టాలని బీజేపీ నాయకులు పోచమల్ల అశ్విని శ్రీనివాస్ శివరాములు అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు అభరమైన గంగరాములు సార్గు నర్సింహులు రాములు జలగ శ్రీనివాస్ కిష్టన్న మేనల్లుడు శంకర్ ముదిరాజ్ బీజేపీ జిల్లా మహిళా మోర్చా నాయకురాలు అశ్విని శ్రీనివాస్ బీజేపీ మండల అధ్యక్షుడు శివరాములు తదితరులు పాల్గొన్నారు. కానిస్టేబుల్ కిష్టన్న వర్ధంతి నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పటికీ కూడా కృష్ణా చనిపోయి 12 సంవత్సరాలు అవుతున్నది. తెలంగాణ ఉద్యమంలో కృష్ణ శ్రీకాంత్ చారి గారు కిరోసిన్ పోసి అంటి పెట్టుకుంటే అది చూడలేక ఎంతమంది తెలంగాణ కోసం ఎంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, చనిపోయే స్థితికి వచ్చింది. అలాంటిది వాళ్ళకి రాకూడదని ముందుగా కృష్ణన్న తన పుస్తకాన్ని తను కాల్చుకున్నాడు. నాదే మొదటి బలిదానం కావాలి, చివరి బలిదానం కావాలనుకొని తెలంగాణ తన చావుతోనే తెలంగాణ వస్తుందనే ఉద్దేశంతో తను ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా కానీ ఇప్పటికీ కూడా తెలంగాణ తొలి అమరుడని కేసీఆర్ గారు ఇప్పటికి కూడా ఎక్కడ చెప్పలేడు. కనీసం చనిపోయిన వాళ్ళ బలిదానాలను కూడా ఇప్పటికి గుర్తు చేసుకోడు. కేసీఆర్ గారికి ఒకటే మాట చెప్తున్నా, తెలంగాణ తొలి అమరుడు కృష్ణన్న అని అధికారికంగా ప్రకటించాలని ఆయన వర్ధంతి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కృష్ణయ్య గారు ఆ రోజున ఉద్యమ సమయంలో ఆయన భరించలేని సమయంలో తెలంగాణ అస్తవరాధన అంతలో ఆయన అవభావంతో చనిపోవడం జరిగింది. ఆ దాని దృష్టిలో ఆయన కావచ్చు చాలా మంది 1200 మంది బలిదానం అనంతరం తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. ఈ తెలంగాణ ఎందుకు తెచ్చుకోవడం జరిగిందంటే మన తెలంగాణ మనమని తెచ్చుకుంటే మన నిధులు మన నియామకాలు మన యొక్క అన్ని మనమానికి అనే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మన పిల్లలు కావచ్చు తరాలు కావచ్చు అనే ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. కానీ ఈ రోజున ఆ విధంగా తెలంగాణ జరుగుతుంది అని అంటే వాళ్ళకు చనిపోయిన అమరవీరులకు న్యాయం చేయలేకపోతున్నారు అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడే తెలంగాణ ప్రభుత్వం అమరవీరులకు ఎవరైతే వాళ్ళ కుటుంబాలని గుర్తించుకొని వాళ్ళ కుటుంబాలకు ఏమైనా సాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ముదిరాజ్ గారు మలిదశ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడు. ఈ రోజుకు 12వ వర్ధంతి జరుపుకోవడం రామాయంపేటలో జరుపుకోవడం జరుగుతుంది. ఆయనకు ఈ సందర్భంగా మేము కృష్ణన్న ముదిరాజ్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. అలాగే ఏదైతే తెలంగాణ ఆకాంక్షతోని తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు జరుగుతాయన్న ఆకాంక్షతోని మన కిష్టన్న గారు ప్రాణత్యాగం చేసుకున్నారో ఏదైతే తెలంగాణ రావాలని ప్రాణత్యాగం చేసుకున్నారో తెలంగాణ రానైతే వచ్చింది. కానీ కిష్టన్న కోరుకున్నటువంటి నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ జరగలేవని చెప్పక తప్పదు ఈ సందర్భంగా. ఎందుకంటే నీళ్లు వచ్చినాయి కానీ వడ్లు కొనమంటున్నారు. ఈ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొచ్చింది ఎందుకు? వడ్లు కొనమని రైతులను నట్టేట ముంచడానిక ఒకటి. రెండోది నియామకాలు, కానిస్టేబుల్ కిష్టన్న గారు కావచ్చు కానీ లేదా మిగతా 1200 మంది ఆత్మహత్య బలిదానాలు కావచ్చు, నియామకాలు జరుగుతాయనే ప్రాణత్యాగం చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నారు. అలాంటి